జనసేన టీడీపీ పొత్తుపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కిరణ్ ప్రసాద్. జనసేన సంబంధించి ప్రస్తుతం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ తరపున ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మరి చెప్పండి, జస్ట్ మీకు కూడా సమాచారం ఉండుండదు, ఆ కేవలం చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఒక ఊహించిన దృష్టి ఇచ్చారని చెప్పవచ్చు. పొత్తు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఏ విధంగా చూడవచ్చు ఈ అంశాన్ని? సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, కళ్యాణ్ గారిని ఎలా నిరోధించారు. కేవలం మా జనసేన కార్యవర్గంతో మీటింగ్ అని చెప్పి కళ్యాణ్ గారు ఆల్రెడీ సెప్టెంబర్ 1వ తారీఖున ప్రకటించిన తర్వాత ఆ మీటింగ్ వస్తుంటే ఆయన విమాన మార్గంలో కానీ రోడ్డు మార్గంలో కానీ రానియకుండా ఎంత అడ్డగించారో చూశారు. మొదటి నుంచి కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు ఏమనంటే, ఈ వైసీపీ పాలన ఏదైతే దుర్మార్గం చేస్తే, ఈ దుష్ట దుర్మార్గ పాలన అంతమందించడానికి ఖచ్చితంగా అందరూ ఒక వేదిక పైన రావాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరం కలిసి ఒక వేదిక మీద వచ్చి ఈ ప్రభుత్వాన్ని అంతమందించే విధంగా మా ప్రణాళిక ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నారు. ఇది ఆలక్ష్యంగా ప్రకటి అంటే ఆ రోజు ఆయన ఒక 14 ఏళ్ళు సీఎం గా పనిచేసి, ఉమ్మడి రాష్ట్రం సీఎం గా పనిచేసి, 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడితో ఉన్న విధానం మొదటి నుంచి కూడా కళ్యాణ్ గారు మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ నేరారోపణ చేసి నేరం చేసిందంటే గనక ఒక విధి విధానం అని ఉంటుంది. ఆయన పెద్ద ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఒక 72 ఏళ్ళ వృద్ధిని అరెస్ట్ చేసేటప్పుడు ఒక విధి విధానం అని ఉంటుంది. దగ్గరాత్రి 3 గంటల నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం సృష్టించి ఆయన చేసిన విధానం తప్పు అని చెప్పారు. దానికే వీళ్ళందరూ వచ్చి మీరు పొత్తు పెట్టుకున్నారు, మీరు దత్తపుత్రుడు, మీరు ప్యాకేజీ తీసుకున్నారు అని అంటే, ఇప్పుడు ఎవరైనా నిరూపించగలరండి మీరు చేసిన దానికి? ఇప్పుడు మీరు కేసు పదే పదే మీరంతా ఒకటే మీరు ఒకటే మీరు ఒకటే అంటే, కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి, ప్రజలకు సురక్షమైన పాలన అందించడం కోసం, ప్రజల సంరక్షణ కోసమే ఈ రోజు ఇద్దరు కలవాల్సి వచ్చింది తప్ప ఒక ప్యాకేజీ కోసమో ఇంకొక దాని కోసం అంటే కళ్యాణ్ గారు పదవుల కోసం ఆశించే వాళ్ళైతే 2014లో అవుట్ రేటెడ్ గా బీజేపీకి టీడీపీకి పొత్తు సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజే నిజంగా ఆయన పదవి ఆశించుంటే ఆయన కోరుకున్న పదవి ఆయన కాళ్ళ దగ్గర ఉండేది. అంటే ఏ రోజు ఆయన అంటే గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు అంత కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? నాయకులు అయితే మీరు పొత్తు ప్రకటించారు జనసేన కానీ టీడీపీ కానీ, ఈ గ్రౌండ్ లెవెల్ లో ఎప్పటి వరకు ఉన్న మీ క్యాడర్ జనసేన క్యాడర్ అంతా కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? మేము పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని వచ్చిన వాళ్ళం అండి. పవన్ కళ్యాణ్ ఆదేశాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం నచ్చొచ్చిన వాళ్ళమే. మా నాయకుడు మాటే మా హీరో దాది. ఎవరైనా అంటే చిన్న చిన్న అసంతృప్తులు ఎవరికైనా ఉండుండొచ్చు, అంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీస్ అవ్వచ్చు, అంటే రేపు పొద్దున వీళ్ళు వచ్చి మా మీద పత్రం చేస్తారేమో అని ఒకటి అయ్యి ఉండొచ్చు, లేదంటే కళ్యాణ్ గారి మీద విపరీతమైన అభిమానంతో రేపు పొద్దున మా నాయకుడిని ఏమన్నా మీరు పొక్కేస్తారేమో, ఈయన సీఎం క్యాండిడేట్ కాకుండా చేస్తారు, ఇలాంటి ఒక భయాలు, నాయకుడి మీద విపరీతమైన అభిమానం ఉండడం వల్ల వచ్చిన భయం, వచ్చిన ఇన్సెక్యూరిటీ ఉండొచ్చేమో అని అల్టిమేట్ గా కళ్యాణ్ గారు మాటే శిరోధార్యం. కళ్యాణ్ గారు ఎలా వెళ్ళమన్నా కూడా నడవడానికి ప్రతి ఒక్కళ్ళు ఒకటే తాటి మీదకి వస్తారు తప్ప విభేదించే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న అప్పటికప్పుడు కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కాక, వెంటనే ఆయన మొత్తం జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రేపు నాయకులు అందరినీ కలుస్తున్నారు, అందరి అభిప్రాయాలు తీసుకుని అందరికి నచ్చినట్టుగానే అందరూ ఒకే పార్టీ మీద వెళ్లేలాగా ఆయన అందరినీ ఒకే దాని మీద తీసుకువెళ్తారు తప్ప ఇందులో ఎటువంటి విభేదానికి తాము లేదు. అంటే ఇటీవలే ఏదైతే మనం వారాహి యాత్రలో కూడా చూస్తే పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఒకటే చెప్పారు, ప్రజలందరూ కూడా ఆదరించి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా 24లో నేనే ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా చెప్పారు. ఇప్పుడు అదే ఆ పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఉంటదండి. ఇప్పుడు ఇందులో ఏముందండి, ఇప్పుడు ప్రజలందరూ గమని మేము ఒకటే కోరుతున్నాం ఏంటంటే, ప్రజలందరూ విజ్ఞప్తి ఆలోచించాలి. మీరు ఆ రోజున తండ్రి చనిపోయాడు, నేను ఒక్కడిని అయిపోయాను, మట్టన్ అయిపోయాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఓదార్పేతలు చేసి ముద్దులతోని కౌగిలింతలతోని ప్రజలందరి మధ్య తిరిగితే, తల్లి చెల్లి వచ్చి నా కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని, తల్లి నా అన్నకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెల్లి వచ్చినప్పుడు ప్రజలందరూ ఒక సానుభూతితో సరే ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి 151 స్థానాలు ఇస్తే, ఈ 4.5 సంవత్సరాలుగా ఎలాంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందో చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఎంతసేపు దాచుకోవాలి దోచుకోవాలి, ఎక్కడ స్థలమున్నా కాదేది కబ్జా అనర్హం అన్నట్టు ప్రతి చోట కబ్జాలు చేసుకుంటూ దుర్మార్గం చేసుకుంటున్నా. మీరు మనం చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ మనకి కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తే అసలు ఎలాంటి అరాచకం సృష్టించారో, ఎవరిని నామినేషన్ చేయకుండా ప్రతి చోట ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఎలాంటి బీభత్సమైన వాతావరణం చేసామో చూసాం. ఇలాగే మన వైజాగ్ చూసుకుంటే ప్రశాంతమైన వైజాగ్ ని రౌడీ సంస్కృతి ఫ్యాక్షనిజానికి తీసుకొచ్చిన సంస్కృతిని కూడా మనం చూస్తాం. ఇటువంటి టైంలో ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాల్సి కదండి, నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరు, అవినీతి ఆరోపణ ఏదైనా ఉందంటే కళ్యాణ్ గారి మీద
విధానపరంగా మేము ఎప్పుడు మాట్లాడుతుంటే ఒక ఋషికొండ కోసం మాట్లాడుతుంటే వచ్చి ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తారు. ఎర్రమట్టి దిబ్బని ధ్వంసం చేస్తుంటే వచ్చి ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తారు. నిన్న విశాలపేట భూములు చూసుకొని అండి, లేదంటే వాలంటీర్ ఈ వ్యవస్థ కోసమో కళ్యాణ్ గారు బారాహి సాక్షిగా ప్రశ్నించినప్పుడు వాలంటీర్స్ అందరూ తిరగబడిన పరిస్థితి. కానీ ఈ రోజు మనం చూస్తాం వాలంటీర్లు అంతా దుర్మార్గం చేస్తున్నారు. మన పెన్ మన విశాఖపట్నంలోనే పెద్ద తిన్నో 70 ఏళ్ళ ముస్లాం చంపేసి బంగారు ఆభరణాలు దొంగించిన సంఘటన చూస్తాం. అలాగే ఎంతో మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. దాదాపు 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారు, బాలికలు అదృశ్యం అయ్యారు అని అంటే దానికి సమాధానం చెప్పరు. కేంద్ర నిఘా వర్గాలే మనకి ఆ సమాచారం ఇస్తున్నాయంటే కేంద్రం వచ్చి మీకు చెవులో చెప్పిందా అని అడుగుతారు. ఒక్కళ్ళైనా దానికి సరైన సమాధానం చెప్తున్నారండి. అంటే ప్రస్తుతం మీ జనసేన కూడా అటు బీజేపీతో పొత్తులో ఉంది, అంటే కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ప్రకటించిన తర్వాత ఏదైతే జనసేన అధినేత టీడీపీతో పొత్తు ఉంటుందంటే ప్రకటించిన తర్వాత బీజేపీ మీతో కలిసి వస్తుంది అనుకుంటారా మీరు? 100% వస్తారండి. ఎందుకంటారా, కళ్యాణ్ గారి నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉంది. బీజేపీ అధినాయకత్వానికి మోడీ గారికి కళ్యాణ్ గారికి ఉన్న ఒక ఏదైతే సంబంధం ఉందో ఒక మంచి వాతావరణంలో వాళ్ళిద్దరి మధ్యన సంబంధం. ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఏది చేసినా రాష్ట్ర ప్రజల కోసమో రాష్ట్ర ప్రయోజనం కోసమే చేస్తారని వాళ్ళు బలంగా నమ్ముతారు. కళ్యాణ్ గారి మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారి నీతి నిజాయితీ మీద నాయకులు ఖచ్చితంగా కళ్యాణ్ గారి వైపు వస్తారన్న నమ్మకం మాకైతే. అంటే 2019 ఎన్నికల ముందు అమిత్ షా కేంద్ర మంత్రి తిరుపతి వచ్చిన సమయంలో టీడీపీ ప్రభుత్వంలో రాళ్ళు విసిరిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు వేయించిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా బీజేపీ మర్చిపోయి మీతో కలిసి పనిచేస్తుంది అనుకుంటారా? సార్, కొన్ని కొన్నిసార్లు రాష్ట్ర ప్రయోజనాలు అప్పుడు మన సొంత ప్రయోజనాలు మానుకోవాలి సార్. ఇప్పుడు నిజమే, మేము కావాల్సలేదు అంటే తప్పు చేస్తుండచ్చు కదా, ఎవరు చేయలేదు చెప్పండి. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి సోనియా గాంధీని ఎదిరించారని అంబానీ తన తండ్రిని చంపేశాడు అని చెప్పి ధ్వంసాల రిలయన్స్ సంస్థలు ధ్వంసం చేసిన అదే వైసీపీ గవర్నమెంట్, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు పదవులు కట్టబెట్టారు? పదవులు అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చేశారు. ఇక్కడ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బీజేపీ పెద్దలు ఒప్పిస్తారు, బీజేపీ పెద్దలు కూడా వింటారు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, వైసీపీ అరాచకాలు అన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా కళ్యాణ్ గారి ద్వారా జాతీయ మీడియా ద్వారా చాలా విషయాలు ఆ రోజు రావటం కళ్యాణ్ గారిని నిర్బంధించిన సంగతి జాతీయ మీడియా ద్వారా యావత్ ప్రపంచం చూశారు. సో కొన్ని కొన్ని సార్లు ప్రజల సంక్షేమం కోసం మనం ఆలోచించాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు కొన్ని కొన్ని కొన్నిసార్లు వైసీపీ కూడా ఒకటే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది మేడం, తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా అందరికీ కూడా అకౌంట్ ద్వారా కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు వేస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో సంక్షేమ కార్యక్రమం అందుకున్న లబ్ధిదారులు ఉన్నారు, అవే మమ్మల్ని గెలిపిస్తారు. 2024లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వచ్చినా సింహం సింగిల్గానే వస్తుంది, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అంటున్నారు, ఏం చెప్తారు వాడికి? ప్రభుత్వం అంటే ప్రజలు అంటే సంక్షేమం ఒకటే కాదు. మీరు అన్నారు కదా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అని. రాష్ట్రంలో 2019 వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కౌలు రైతులు 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. దేనికంటే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కౌలు రైతులకి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటూ కౌలు రైతులకు కులం అంటగడితే 3,000 మంది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి 7 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి కూడా కులాలు మతాలు అని అనుకుంటా ఎవరో ఇద్దరు ముగ్గురికి ఇచ్చి మిగతా వాళ్ళందరికి ఊరుకుంటే కళ్యాణ్ గారు వచ్చి నేనున్నాను అని అనుకుంటే తన సొంత డబ్బులు తీసుకొచ్చి, కళ్యాణ్ గారు ఎక్కడ ప్రభుత్వంలో పదవుల్లో లేరు కదండి, ఎక్కడ బినామీ ఆస్తులు లేవుగా, తన సొంత నిధులు తీసుకొచ్చి ప్రతి రైతు కుటుంబానికి ఆయన స్వయంగా వెళ్ళి ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబానికి వెళ్ళి ఆ మహిళకు నేనున్నాను అని ఒక భరోసాను కల్పించి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చదువులకు ఉపయోగపడేలాగా లేదంటే నిరుద్యోగం నుంచి ఉద్యోగం ఇచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. కులం చూడడం మతం చూడడం అన్న వైసీపీ గవర్నమెంట్ ఏం చూసిందండి? నెక్స్ట్ ఇంకొకటి మీరు చూసుకుంటే రోజా గారు మాట్లాడితే జనసేన పార్టీ వాళ్ళకి అందట్లేదా సంక్షేమాలు, లేకపోతే టీడీపీ గవర్నమెంట్ కి అందట్లేదా అని అంట. రాష్ట్ర ప్రభుత్వం అని అంటే ప్రజల కోసమా లేకపోతే వైసీపీ కార్యకర్తల కోసమా అండి? ఇప్పుడు మీరు వైసీపీ కార్యకర్త మీరు చూసుకుంటే వాలంటీర్లు మీరు విజయసాయి రెడ్డి కానీ లేదంటే ఇక వేరే ఎవరైనా అంబటి కానీ వీళ్ళందరూ కూడా మన వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్లుగా మనం ఉద్యోగాలు ఇచ్చామంటే వాలంటీర్ గా ఉన్న వాళ్ళందరూ ఎవరు? వైసీపీ కార్యకర్తలు కాదా? రేపు 2024 ఎలక్షన్ లో బూత్ కమిటీ మేనేజ్మెంట్ గా చేసుకోవడం కోసం కదా ప్రజల సొమ్మని 5,000 రూపాయలు వాళ్ళు జీతాలుగా ఇస్తూ వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశారు. ఇది మీరు వైసీపీ కార్యకర్తలు కదా వీళ్ళంతా అంటే 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడబోతున్నారా?
ఇప్పుడు 175 వై నాట్ 175 అన్న వాళ్ళు ఈ రోజు కళ్యాణ్ గారు టీడీపీ బొత్తు అని అందాన్ని ఎందుకు తడుపుకుంటున్నారు వీళ్ళు? మేము సింగిల్ గా వస్తాము, మేము సింగిల్ గా వస్తాము మర్చిపోయారా? ఆనాడు రాజశేఖర్ గారికి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఎంత మందితో పొత్తులు పెట్టుకుంటా ఆయన సీఎం అయ్యారు. ఈ రోజు మేము సింగిల్ గా వస్తాం, సింగిల్ గా వస్తాం అంటే రమ్మనండి, సింగిల్ కావాలి సత్తా ఉంటే రమ్మనండి. మీరు చూసుకున్నారో లేదో మీకు తెలుసో లేదో, 271,350 మంది దొంగ ఓట్లు క్రియేట్ చేశారు. ఇది ఈసీ ఇచ్చిన లెక్కలండి. 270,000 మంది పైసలకు మీకు దొంగ ఓట్లు క్రియేట్ అయ్యంటే వీళ్ళు నమ్మకం ఇది కాదా? మేము గెలుస్తాము, 175 వై నాట్ అన్నారంటే మీరు నమ్మకం ఇది కాదా? మీరు చెక్ చేసుకోండి, పర్సనల్ గా మీరు చెక్ చేసుకోండి మీ ఓటు ఉందా లేదా. నా ఓటు ఉంది. ఇప్పుడు జనసేన వాలంటీర్లు పెట్టి జనసేన సానుభూతి పనులని టీడీపీ సానుభూతి పనులు ఓట్లు తరగించిన సగట్లు మేము ఎన్నో చూసాం. మీకు బూత్ మీకు ఫోన్ మేనేజ్మెంట్ అని చెప్పి వీళ్ళంతా ఇప్పటి నుంచి చేసి బూత్ ఆఫీసర్స్ కూడా వీళ్ళని గవర్నమెంట్ మరి మీకు ఈసీ పదే పదే మీకు చెప్తున్నా కూడా వాలంటీర్ని ఆ ఓటర్ రిజిస్టర్స్ లో కానీ లేదంటే ఓటర్ ఐడెంటిఫికేషన్ లో కానీ మీరు అది వినియోగించొద్దు అన్నా కూడా పదే పదే మీకు వార్నింగ్ ఇస్తున్నా కూడా వాలంటీర్స్ దానికోసం వాడుతూ మీకు ఓటర్ అన్ని తొలగిస్తున్నారు అని అంటే మేము సింగిల్ గా వస్తాము గెలుస్తామని అంటే ఎన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఉన్న ఓట్లు తొలగిస్తే మేము గెలుస్తామంటామో ధీమా ఒక మాట చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది కేవలం టీడీపీ కోసమే, టీడీపీ కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు దానికి సపోర్ట్ చేస్తున్నారు, ప్యాకేజీ అందితే వచ్చి మాట్లాడుతున్నారు అంటూ కూడా వైసీపీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యక్తిగత జీవితం గురించి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్యాకేజ్, దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్ళు, ఏం చెప్తారు? అలాగే మన ఐటీ మినిస్టర్ అంటే గుడివాడ అమ్మన్నా ఏ రోజైనా ఐటీ కొత్తగా పరిశ్రమలు తీసుకురావడం కానీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించినట్టు కానీ అలాగే మన ఎవరైతే టూరిజం మినిస్టర్ ఉన్నారో రోజా గారు మాట్లాడితే వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అబాకులు జవాబులు తగ్గితే తప్ప టూరిజాన్ని ఏం డెవలప్ చేస్తారో చెప్పారా? ఇంకొక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం అంటే పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ మీద మాట్లాడుతున్నారంటే కొంచెమైనా సంస్కారం ఉండాలండి. పెళ్లి అన్నది వ్యక్తిగత విషయం, ఖచ్చితంగా పెళ్లిళ్ళ మీద మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ తల్లిని భార్యని తిట్టిస్తున్నారంటే సంస్కారం లేని మనుషులు. నెక్స్ట్ ఇంకొకటి, ప్యాకేజ్ దత్తపుత్రుడు అంటున్నారు కదండి, వీళ్ళు ఎవరైనా ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఇస్తున్న ఈ రోజు వరకు ఎప్పుడైనా టీడీపీ వీళ్ళు టీడీపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నారు కదా, టీడీపీ వాళ్ళు ఎవరైనా మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? నిన్న లోకేష్ గారిని ఇదే మాట్లాడినప్పుడు ప్రభుత్వంలో ఎలా ఉన్నారు కదా, సిబిఐలు సిఐడిలు వీళ్ళందరూ వీళ్ళ చేతిలో ఉన్నారు కదా, నిరూపించమండి అన్నారు. ఎందుకంటే స్లిప్పర్ షాట్ ఏమన్నా ఉంటారండి. కళ్యాణ్ గారిని కొనగానే మనగాళ్ళు ఎవరైనా ఉన్నారండి, ప్యాకేజీలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తీసుకున్నారు కానీ ఇది నిరూపించండి ఫస్ట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీ వాల్యుబుల్ సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.